బంగాళాఖాతంలో ఏపీ ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో 3 జిల్లాల్లో అత్యంత భారీ, 5 జిల్లాల్లో అతి భారీ, 10 జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో కురిసిన వానలకు అనేక చెరువులు, కుంటలు నిండిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. అప్రమత్తం చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులపైకి వర్షపు నీటితో పాటు చెరువుల అలుగునీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని, రాబోయే 48 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విపి గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం సమీపంలోని మున్నేరువాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, మత్తలు దుంకుతున్నాయి. కొన్ని చోట్ల కట్టెతెగి రోడ్లు కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో పురాతన ఇండ్లు కూలాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ మాటు వరద ఉధృతికి తెగింది. కేటీకే ఓసీపీ 1, కేటీకే ఓసీపీ 2 రెండు గనుల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి తవ్వకాలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అలుగుపోస్తున్న చెరువులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. కాజీపేటలో ఓ ఇంటిపై పిడుగుపడి గోడలు బీటలు వారాయి. విద్యుత్ మీటర్లు, వైర్లు, ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయాయి. కాలనీలో చాలా మంది ఇండ్లలో ఎలక్ట్రిక్ వస్తువులు, విద్యుత్ మీటర్లు దగ్ధమయ్యాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం పసుపులలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షానికి మొసళ్లు కొట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. జూన్ 1 నుంచి బుధవారం నాటికి 313.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. సాధారణం కంటే దాదాపు 33 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైందని, మరో వారం పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో మరింత అధిక వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. నల్గొండ జిల్లా మినహా రాష్ట్రంలో 6 జిల్లాల్లో అత్యంత అధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.